ఈ వాచ్ పేరిట రూపొందించిన యాప్ ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ వాచ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, అక్రమాలు ప్రలోభాలపై నేరుగా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదులు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఫిర్యాదులను పరిష్కరించిన అనంతరం ఆ వివరాలను ఫిర్యాదుదారులకు చెప్తామని పేర్కొన్నారు. పారదర్శకతతో పాటు ప్రజల్లో ఎన్నికలపై నమ్మకం కలిగించేందుకే యాప్ రూపొందించామన్నారు. పండుగలకు వచ్చినట్లు సొంత గ్రామాలకు వచ్చి ఓటర్లు ఓట్లేయాలన్నారు నిమ్మగడ్డ. పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం ఎస్ఈసీ రూపొందించిన ఈ వాచ్ యాప్పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై రేపు విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. భద్రతాపరమైన అనుమతులు లేకుండా యాప్ను రహస్యంగా తయారు చేశారని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ వ్యవస్థలో యాప్లు సాఫ్ట్వేర్లు ఉపయోగించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్ అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పంచాయతీరాజ్ శాఖ యాప్ ఉండగా ఈ వాచ్ యాప్ ఎందుకని ప్రశ్నించింది. కొన్ని పార్టీలకు లబ్ది చేకూర్చేలా యాప్ ఉందన్న ఏపీ ప్రభుత్వం ఆ పిటిషన్లో పేర్కొంది. యాప్పై హైకోర్టులో రాష్ట ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై ఎస్ఈసీ స్పందించింది. రాష్ట ప్రభుత్వం పిటిషన్ వేయకపోతే ఆశ్చర్యపడాలి తప్ప వేస్తే ఆశ్చర్యం ఏముందని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెల్లడించిన తర్వాత ఇందులో ఎలాంటి వివాదాలకు చోటులేదన్నారు. ఎలాంటి సందేహాలు, ప్రశ్నలకు తావు లేకుండా యాప్ను రూపొందించినట్లుగా చెప్పారు. సమావేశాలతో కాలం గడపకుండా పనికే ప్రాధాన్యత ఇస్తానని, తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తానని ఎస్ఈసీ తెలిపారు. ఈ యాప్ గురువారం నుంచి ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకట్, చెప్పినట్టు ఏపీలో రాజకీయాలని ఎస్ఈసీ చుట్టూ తిరుగుతున్నట్టే కనిపిస్తున్నట్టు. పంచాయతీ ఎన్నికల కోసం రూపొందించిన యాప్ విడుదల సందర్భంగా రచ్చ సాగుతోంది. యాప్ వద్దనే అటు ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా, మరోవైపు వైసీపీ విమర్శలు తెలిసినాయి అంటూ ఎస్ఈసీ లైట్ తీసుకోవడం, మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఎస్ఈసీకి మధ్య వాగ్వాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు వ్యతిరేకించడం లాంటి కార్యక్రమాలు, అంటే ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సంబంధించి ప్రత్యక్షంగా యుద్ధం జరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఏది ప్రారంభించినప్పుడు కూడా దాని మీద వివాదం అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజు విజయవాడ నగరంలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు దీనికి ప్రధానంగా ఈ వాచ్ యాప్ అయితే ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈ యాప్ సంబంధించి ఎటువంటి అక్రమాలు, ప్రలోభాలు, ఇతరత్ర సమస్యలు ఏమన్నా కూడా డైరెక్ట్ గా ఎస్ఈసీకి, అంటే ఎన్నికల కమిషన్ కే వెళ్లే రూపంలో ప్రజల చేతుల్లోనే ప్రతి ఫిర్యాదు చేసే అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనైతే మాత్రం పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు విజయవాడలో జరిగిన కార్యక్రమాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు ప్రభుత్వం నుంచి కనిపిస్తలేదు. ప్రధానంగా అధికారులు కూడా కొంచెం హాజరవుతున్నారు. కొత్త యాప్ దీనికి సంబంధించి ఈ వాచ్ యాప్ లో ఏదైనా ఫిర్యాదు వస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే స్పందించకపోతే జిల్లా కలెక్టర్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరి మీదైనా సరే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన బాహాటంగా చెప్పడంతో అక్కడ ఉన్న చుట్టూ ఉన్న అధికారులు కూడా ఒక పెద్ద ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. అంటే వ్యవస్థలో పారదర్శకత కోసమే ఈ టెక్నాలజీ వినియోగిస్తున్నామనే విషయాన్ని అయితే ఆయన వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ ఎన్నికలకు సంబంధించి, అంటే యాప్ కు సంబంధించి పూర్తి వివరాలను అయితే మాత్రం ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు అయితే పూర్తిగా వివరించడం జరిగింది. ఎన్నికలు సక్రమంగా సజాగా పూర్తిగా పారదర్శకంగా జరగడానికి ఈ యాప్ ప్రారంభించినట్టు అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఇది ప్లేస్టోర్ లో రేపటి నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ను డౌన్లోడ్, అంటే ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటారు ఇస్తామని అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఈ యాప్ ని ఇటు ఏదైతే జియో రిలయన్స్ తో ముడిపడి అయితే యాప్ ను తయారు చేశారు, కానీ ఇది ప్రత్యేకంగా ఒక దగ్గర ఈ యాప్ ను తయారు చేశారన్న విషయం మీద అయితే ఎన్నికల కమిషన్ సంబంధించి ఎవరైతే కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కన్నబాబు అని చెప్పడంతో అక్కడ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం జరిగింది.
అంటే యాప్ ప్రభుత్వం సంబంధించిన విషయాలన్నీ కూడా బహిర్గతం అవుతాయనే ఉద్దేశంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కోర్టును ఆశ్రయించింది. ఈ యాప్ వల్ల ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా ఇటు సుప్రీం కోర్టు చెప్పినప్పుడు కూడా హైకోర్టులో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన తిరస్కరించడం జరిగింది. ప్రతి విషయంలో కూడా ఈ యాప్ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా ఆయన చెప్తున్న విషయాలను ప్రతి ఒక్కరు కూడా చుట్టూతో ఉన్న అధికారులు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది కదా అని చెప్పేసి అయితే మాత్రం చెప్పండి వెంకట్. ఎందుకంటే యాప్ గురించి అయితే ఎస్సీసీ చాలా క్లియర్ గానే ఉంది, దానికి తోడు ప్రభుత్వం కూడా అంతే క్లియర్ గా చెప్తుంది. ఎన్నికల యాప్ టీడీపీ ఆఫీస్ లో తయారైందని, ఇది కేవలం టీడీపీకి సమాచారం చేరవేసేందుకే అని అంటున్నారు. మొత్తం దచ్చ పతాక స్థాయికి చేరుకున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అటు ఎస్సీసీ చెప్తున్న దానికి, అటు వైఎస్ఆర్సీపీ చెప్తున్న దానికి అయితే పొంతన లేకుండా ఉంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి రచ్చ జరిగే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్నికల కమిషనర్కి మొదటి నుంచి కూడా ఏ విషయం అయినా సరే వివాదాస్పదం అవుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ విషయాలు ఏ పార్టీకి, అంటే రాష్ట్ర ప్రభుత్వం అయినప్పుడు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరికి ఇది అవ్వకుండా ఎన్నికల సంఘం అనేది ఒక పారదర్శకంగా పనిచేసుకున్న భాగంగానే ఇది ఒక దగ్గర ప్రత్యేకంగా యాప్ను తయారు చేసామని అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ నాయకులు కూడా టీడీపీ నాయకులకి అనుకూలంగానే ఈ యాప్ తయారు చేశారనే విషయాన్ని కూడా కోర్టు దృష్టిలో పెట్టడం కూడా ప్రస్తుతం ఇప్పుడు దుమారం చెప్తున్నట్టు తెలుస్తుంది. అయినప్పుడు కూడా ఇవన్నీ ఆ ఎన్నికల కమిషనర్ ఎవరైతే నిమ్మక రమేష్ కుమార్ ఉన్నారో ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇప్పటికే జిల్లాల్లో పర్యటించామని చెప్పేసి అయితే మాత్రం ప్రతి చోట అధికారుల నుంచి కూడా సానుకూలమైన స్పందన వస్తుందని ఆయన చెప్పడం జరిగింది కూడా వాస్తవంలో. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.